నమస్తే అండి బోస్ కుమారి. మద్యపాన నిషేధానికి సంబంధించి జనసేన స్టాండ్ ఏంటి? ఇది ఆల్రెడీ అందరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, విన్నారు, ఓకే. కానీ మరోసారి క్లారిటీ కోసం ఏంటంటే, మద్యపాన నిషేధం అనేది ఖచ్చితంగా అమలు అవ్వటం కష్టం, అది సాధ్యమైనటువంటి విషయం కాదు అనేటువంటి కోణం. ఆల్రెడీ ఆ టైంలో మద్యపాన నిషేధం అనేటువంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఈ తొక్లక్ జర్నలిస్టు, నికృష్టమైన జర్నలిస్టు, నీచమైన జర్నలిస్టు, పనికిమాలిన జర్నలిస్టు, యదవ జర్నలిస్టు, ఇతను ఏం మాట్లాడతాడంటే, ఒక బుడ్డి తాగి రెండు బుడ్డిలు తాగాడు, ఒక బుడ్డి తాగుతాడంట. ఈ సోది దీని మీద మా వాళ్ళు తాగుతారు, ఇంకా భయంకరంగా తాగుతారు అని చెప్పేసి మద్యం ఆదాయం మీద 25,000 కోట్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందని మనం న్యూస్లో చూస్తాం. ఇప్పుడు మద్యపాన నిషేధం అని చెప్పేసి అధిక రేట్లతోటి మామూలుగా ఇంతకు ముందులాగా వదిలేసినా ఓ మంచి ఆ బ్రాండ్లు ఏదో ఉండేవి, ఏదో తాగేవాళ్ళు, కింద మీద పడేవాళ్ళు, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది పోయేది. ఇప్పుడు అట్ట కాదే, అసలు ఉన్నటువంటి పాత బ్రాండ్లు మొత్తం పోయి కొత్త బ్రాండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, ఎవరియో తెలియదు, ఏంటో తెలియదు, కొత్త బ్రాండ్లు కొత్త పేర్లు వచ్చేసి దానికి మళ్ళీ డబల్ ఛార్జీలు. ఇంతకుముందు 50 రూపాయలు, 60 రూపాయలు ఉండేది, 250, 300 ఈ విధంగా భయంకరంగా అమ్మి, ప్లస్ దాన్ని కూడా గవర్నమెంట్ లెక్కలోకి తీసుకొని దాంట్లో కూడా ఏంటి డిజిటల్ పేమెంట్ లేదు, డైరెక్ట్గా డబ్బులు ఇవ్వటం. అంటే ఈ 120,000 కోట్ల వరకు ఇప్పటి వరకు మద్యం అమ్మారనేటువంటి విధానం, అంటే ఒక రకం చెప్పాలంటే ఇంతకుముందు గత కొన్ని దశాబ్దాల నుంచి, అసలు రాజకీయం పుట్టినప్పటి నుంచి అనుకుంటారా తెలిసి, కొన్ని దశాబ్దాల నుంచి అసలు మద్యపాన మద్యం మీద సంపాదించినటువంటి డబ్బు ఎంతో తెలియదు, కానీ మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పేసి అసలు ఇంతవరకు ఎవడు ఇన్ని దశాబ్దాల్లో మద్యం మీద సంపాదించిన డబ్బు ఈ టర్మ్లో సంపాదించడం అనేది, ఏది మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి, ఇది ఎంత దారుణమైనటువంటి విషయం తెలియదు. ఈ తొక్లక జర్నలిస్టు, నికృష్టమైన జర్నలిస్టు, పనికిమాలిన జర్నలిస్టు, సుత్తి జర్నలిస్టు, యదవ జర్నలిస్టు, వీడికి తెలియదా ఈ విషయాలని? తెలుసు, ఏదో పైపోయిన వరకు అనాలి కాబట్టి అనుకుంటాడు అంతే. కాబట్టి ఈ మధ్యాహ్నానికి సంబంధించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్తే చాలా జోక్గా మాట్లాడాడు, కానీ ఇప్పుడేమైంది, వాళ్ళు అప్పు కూడా తీసుకొచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే, మద్యపాన నిషేధం అనేది అసాధ్యమైనటువంటి విషయం, చాలాసార్లు ట్రై చేశారు, చాలా దేశాలు ట్రై చేశాయి, కుదరలేదు. కాబట్టి మహిళలు ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే, అంటే దానికి ఎట్లా చేస్తారని చెప్పేసి అనొచ్చు, ఎట్లా చేస్తారని అంటే అప్పుడు సిస్టమ్ బెటరా? ఇప్పుడు మహిళలకు సంబంధించి పలానా దగ్గర ఒక సర్వే, ఏంటమ్మా పరిస్థితి, మీకు ఏదన్నా ఇక్కడ పరిస్థితులు ఏంటి, మాకు ఇది వద్దు అని అంటే అక్కడ మద్యం నిషేధించేటువంటి విధంగా పూర్తిగా. మరి ఇది పవన్ కళ్యాణ్ గారు మద్యం మీద చెప్పినటువంటి విధానం. ఇంకా చెప్పారు కదా, యువతకు 10 లక్షలు ఇచ్చి పారిశ్రామికలు తయారు చేస్తామనేటువంటి విధంగా, అది కూడా చాలా మంచి పదం.